తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సర్పంచ్ పరశురాములు తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులు 10 GPA సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. మంత్రి హరీష్ రావు సహకారంతో పాఠశాలలో అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని అత్యధికంగా 555 సీట్లు విద్యార్థులు సాధించడంపై సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులకు గ్రామానికి గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గౌరవనీయులైనటువంటి హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఉపాధ్యాయ బృందం యొక్క కృషి ఫలితంగా ఈరోజు జక్కాపూర్ గ్రామంలోని హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు 4 10 GPA 10 బాసరా 2 సీటు రావడం జరిగింది. దాని వలన మా గ్రామానికి గొప్ప గర్వకారణంగా మేము భావిస్తున్నాము. ఈరోజు ఆ ఉపాధ్యాయుల యొక్క కృషికి చిన్న సత్కారంగా మేము ఈరోజు వారిని సన్మానించుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మునుముందు ఇంకెన్నో కొనసాగిస్తాము. ఆ యొక్క ఉపాధ్యాయుల సహాయ సహకారంతో మా గ్రామంలోని విద్యార్థినులు ఇంకా ఎన్నో ర్యాంకులు సాధించి మంచి ప్రతిభను కనబరచాలని కోరుకుంటున్నాం. సర్పంచ్ మరియు అదేవిధంగా గ్రామ పెద్దలు, పాఠశాల శ్రేయోభిలాషులు, గౌరవ పెద్దలు సుధాకర్ సార్ ఆధ్వర్యంలో మరి ఈ 2022-23 విద్యా సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మమ్మలను అభినందించడానికి వచ్చినటువంటి సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఫలితాలను కొనసాగిస్తూ మన సంవత్సరం కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించి మరి బాసరా లాంటి, పాలిటెక్నిక్ లాంటి, NMMS లాంటి రిజల్ట్లు తీసుకొచ్చి ఈ మండలంలో, జిల్లాలో మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇదేవిధంగా ఈ యొక్క మమ్మల్ని అభినందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మమ్మల్ని ఈ విధంగానే మీరు గుర్తిస్తూ మాకు ప్రోత్సహిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఇదే రకంగా మీరు సహకారాన్ని అందించాలని చెప్పి తెలియజేస్తూ మరి వచ్చే సంవత్సరం కూడా మంచి ఫలితాలు మీకు అందించి మిమ్మల్ని సంతృప్తి పరుస్తామని జక్కాపూర్ గ్రామంలో, జిల్లాలో ప్రత్యేకంగా గుర్తింపు చేస్తామని